ప్రభుత్వం ఏదైతే ఉందో అది మరి మోసంతో వచ్చిన ప్రభుత్వం, మోసపూరితమైన హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి వచ్చిన ప్రభుత్వం అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరి చేతిలోనన్నా మనం మోసపోతే, మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వాడిని తప్పవుతుంది, మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వాడిని తప్పవుతుంది. కానీ మళ్ళీ అదే వ్యక్తి చేతిలో రెండోసారి కూడా మోసపోతే ఈసారి తప్పు మనదవుతుంది, గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలన్నాడు, ఇప్పుడు ఊసరవెల్లి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి తేదీలు మారుస్తున్నాడు. డిసెంబర్ 9 కాదు, ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు, పార్లమెంట్ ఎన్నిక ఉంది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది, ఈ ఎన్నికల్లో గెలవాలి కాబట్టి 15 ఆగస్టు అంటున్నాడు. రేపు ఈ ఎన్నిక అయిపోయిన తర్వాత ఏమంటాడు, నేను చెప్పలేదు కదా, సంవత్సరం చెప్పలేదు కదా, 2024 అనలేదు, 25 అనలేదు, 26 అనలేదు, నేను ఆగస్టు 15 అన్నాను, 2030 ఆగస్టు 15 చేస్తా అని చెప్పి తప్పించినా తప్పిస్తాడు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని అడిగాను, రేపు మీ తరఫున నిలబడాలంటే, మీ తరఫున మాట్లాడాలంటే, మీ తరఫున గలమెత్తాలి కొట్లాడాలంటే రాకేష్ రెడ్డి లాంటి విద్యావంతునికి అవకాశం ఇవ్వండి. కానీ దురదృష్టం, మేము మీకు చెప్పుకోలేకపోయినాం, మా మీద దుష్ప్రచారం బ్రహ్మాండంగా జరిగింది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో భర్తీ చేసినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ విషయంలో పిల్లల్ని కన్విన్స్ చేసుకోలేకపోయినాం. సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం, పేపర్ లీక్ల మీద జరిగిన దుష్ప్రచారం, దానివల్ల ఒక రకమైన వ్యతిరేకత మీ అందరిలో కూడా డెవలప్ అయ్యింది. నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇప్పుడైతే మా ప్రభుత్వం లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం. భారతదేశంలో 2014 నుండి 2024 వరకు 10 ఏళ్ల టైంలో మీరు మీ దగ్గరికి ప్రచారం కోసం వచ్చే బీజేపీ నాయకులను అడగండి, కాంగ్రెస్ నాయకులను అడగండి, భారతదేశంలో ఏదన్నా ఒక్క రాష్ట్రంలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగ భర్తీలు చేసినట్టు రుజువు చేస్తే నేను రాజీనామా చేసిపోతానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 లక్షల ఉద్యోగ భర్తీలు తెలంగాణ ప్రభుత్వం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో. దురదృష్టవశాత్తు మీకు మేము ఎప్పటికప్పుడు చెప్పుకోలేకపోయినాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? మెగా డిఎస్సి అయిందా? నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ అన్నారు, జరిగిందా? మరి ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగ నియామకాలు జరిపిన మొత్తం ప్రక్రియ అంతా పూర్తయి కేవలం న్యాయపరమైన చిక్కులతో, లీగల్ లిటిగేషన్లతోని చివరి నిమిషంలో ఆగిపోయిన ఉద్యోగాలు, వాటికి కాగితాల వల్ల రేవంత్ రెడ్డి ఇచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పి తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే నేను అడుగుతా ఉన్నాను, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ప్రభుత్వ రంగంలో అని చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి రేపటి రోజున తమ్ముడు రాకేష్ రెడ్డిని మీరు ఎమ్మెల్సీగా పంపిస్తే ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మీ తరఫున నిలదీస్తాడు, మీ తరఫున గల్లాబట్టి అడిగే సత్తా ఉన్నవాడు రాకేష్ రెడ్డి. 30,000 ఉద్యోగాలని చెప్పి బూటగొప్ప మాటలు చెప్పి వాళ్ళ మిమ్మల్ని వంచే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాని తరఫున ప్రశ్నించాలంటే, కొట్లాడాలంటే ఇట్లాంటి విద్యావంతులు అక్కడ ఉండాలి. ఒక రకమైన మోసం కాదు, టెట్ పరీక్షల్లో మోసం, 2 లక్షల ఉద్యోగాల్లో మోసం, ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇస్తాను, ఉద్యోగులకు ఇస్తానన్న డిఎల విషయంలో మోసం, మొదటి క్యాబినెట్లో మెగా డిఎస్సీ అని చెప్పిన మోసం, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓటింగ్ పోయే నాడు, మే 27 నాడు తొందరపడి ఆలోచించకుండా ఓటేయొద్దు. ఆచి తూచి ఎవరైతే మనకు కరెక్టు ఆలోచించండి. యువతల వైపు గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు, అవతల వైపు ఎవరున్నారో మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ ఒక బ్లాక్ మెయిలర్ మీడియాని అడ్డ పెట్టుకొని, యూట్యూబ్ ఛానల్ని అడ్డ పెట్టుకొని తెల్లారు లేస్తే బ్లాక్ మెయిల్ దందాలు చేసే ఒక వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అలా అభ్యర్థిగా మీ ముందు తెస్తా ఉంది. ఎవరు మనకు కరెక్టు, ఎవరు మన వాదన వినిపించగలుగుతారు, ఎవరు ప్రభుత్వంతో పోరాటం చేయగలుగుతారు, ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించైనా సరే మన హక్కులు సాధించగలుగుతారు, దయచేసి అట్లాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వండి.